నమస్తే అండి బోస్ కుమారి. ఓకే, టోటల్గా అయితే మాత్రం పొత్తు ఖాయమైపోయింది. ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. విశ్వసనీయ వర్గాల సమాచారం, ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి విధంగా సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. దీనికి సంబంధించి అయితే మాత్రం పొత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం వెళ్ళి మాట్లాడి మరి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. అదేవిధంగా వైసీపీ పార్టీని అసలు ఒక రకం చెప్పాలంటే దుయ్యబట్టారని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. ఓకే, రాష్ట్రం అధోగతి పాలన ఉంది, ఖచ్చితంగా రౌడీ రాజ్యం జరుగుతుంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, రాజ్యాంగ విధంగా పరిపాలన జరగట్లేదు, కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తు అది అనివార్యమైంది, కాబట్టి అందుకే ముందుకు వెళ్దాం అనేటువంటి కోణంలో చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కలిసే ముందే చాలామంది అనుకున్నారు ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి ప్రకటన రాబోతుంది అనేటువంటి కోణంలో నిన్నే తెలుసు చాలా మందికి, కాబట్టి అదే సంచలనమైనటువంటి ప్రకటన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే ఖచ్చితంగా పొత్తు ఖాయమైపోయింది, ఖచ్చితంగా టీడీపీతో కలిసి నేను వెళతాను ఎన్నికలకి 2024లో. దీనికి ముందు ప్రిపేర్ అయిపోయింది జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ అందరూ కూడా క్యాడర్ వరకు కింది స్థాయి క్యాడర్ వరకు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోయింది అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చేశారు. అయిపోయింది, ఇప్పుడైతే మాత్రం విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అది జనసైనిక నాయకుల్లోనే విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ జనసేనకి సంబంధించినటువంటి కలిసి సన్నాహాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కలిశారు కూడా కొంతమంది నాయకులు, ఖచ్చితంగా కలిశారు, మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు వెళ్దాం, వైసీపీని ఏ విధంగా ఎదుర్కొందామనేటువంటి కోణంలో అక్కడ ఎవరికి వాళ్ళు ప్రణాళికలు రచించుకోవడానికి ఈ రోజే కలిసినటువంటి నాయకులు కూడా చాలా మంది నియోజకవర్గంలో ఉన్నారు. ఈ రోజు కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కొంత కన్ఫ్యూజన్ అయినటువంటి విధానం, కొంత అయోమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో ముందు ముందు రోజుల్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏమైనా సరే ఇక వైసీపీ పార్టీ మీద యుద్ధమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. మరేమో